కుండలిని శక్తి తల్లి ఎక్కడుందామె? మూలాధార చక్రములోన 3.5 అడుగులు చుట్టలు చుట్టుకొని తల కింది పెట్టుకొని ఉంటుంది. మీకు సింపుల్గా చెప్తాను చూడండి. మనం కొన్ని కొన్ని బొమ్మలు చూస్తూ ఉంటాం. శివలింగము, ఆ శివలింగం చుట్టూ పాము చుట్టుకొని తలకాయ ఇట్లా ఉంచుకుంటుంది చూడండి. ఏడిదనుకుంటున్నారు అది? ఇట్ ఈస్ నథింగ్ బట్ కుండలిని. అది మూలాధార చక్రములో కూడా చిదగ్ని ఉంటుంది. ఆ యొక్క చిదగ్నిని చుట్టుకొని కుండలిని దేవత ఉంటుంది. పరాశక్తి అంటారు ఆమెని. ఎప్పుడైతే ఆమె మేలుకుంటుందో చూసారా, మరి మేలుకుంటే ఏం జరుగుతుంది? ఏ విధంగా అయితే మనిషి గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేపితే కోపం వస్తుందో, కుండలిని శక్తి లేచిందనుకోండి ఏమనుకుంటున్నారు? లేస్తుంది అది. ఇంకా పుట్టలో పాముంది, అది ఊరికే పండుకుంది. వాడెవడో వచ్చి నాదస్వరంతో పాట పాడాడు, నాగరాజా. పడుకున్నటువంటి పాము ఆ నాదస్వరం విని లేస్తుంది. లేచిన పాము ఊరుకుంటుందా? ఇప్పుడు వెంటనే పుట్టల నుంచి పైకి వస్తుంది. కుండలిని జాగృతి అంటే ఇట్లా ఉంటుంది కథ. చూడండి, అనుభవిస్తే కానీ ఏది అర్థం కాదు. జ్ఞానదేవుడు అద్భుతమైనటువంటి సీక్రెట్ చెప్తాడు. అది జాగృతి కలిగి సమాధి అనుభూతి పొందితే కానీ దైవని దమ్మిడి అర్థం కాదు. ఏం చెప్తున్నాడు ఇతను? సోదే అనుకుంటారు. కుండలిని జాగృతి అయినప్పుడు ఏం జరుగుతుందంటే, మూలాధార చక్రం నుంచి పాకుంటూ వచ్చేస్తుంది. రాగానే ఏ వాయువు ఉందో ఆ వాయువును పట్టుకుంటుంది అది. ఇంకా అది నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, చూశారా, జ్ఞానదేవుడు చెప్తాడు, మనిషి దేహములోని అణువణువులో ఉన్నటువంటి మాంసాన్ని తింటుంది, రక్తాన్ని తాగుతుంది అన్నాడు. ఎవరికి అర్థమవుతుంది? ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇది మన గోడలు ఉన్నాయి, గోడలలో ఉన్న సారాన్ని కూడా లాగేస్తుంది కుండలిని. అణువణువు నిన్ను పిండేస్తుంది. పిండిన తర్వాత చూడండి, పాము ఎట్లా విషం కక్కుతుందో కుండలిని శక్తి విషాన్ని కక్కుతుంది. అది విషం కాదు, అది అమృతం. ఎప్పుడు అట్లా కక్కుతుందో, అమృతం కక్కుతుందో, వీడింకా నకసిక పర్యంతము అమృతమయమవుతాడు. చూసారా, మాంస విసర్జనము, రక్త ఎలిమినేషన్, టోటల్ అణువణువు శక్తివంతమైపోవడం, ఇవన్నీ చూసారా, కుండలిని జాగృతి కలిగితే పొందితే ఇవన్నీ మీకు తెలుస్తాయి. లేదనుకోండి ఏం అర్థం కావు. ఏంట్రా బాబు, కుండలిని శక్తి మాంసం తినడం ఏంటి, రక్తం తాగడం ఏంటి అనుకుంటారు. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ చేయాలి మీరు. అప్పుడు కానీ మీకు అది అర్థం కాదు.